సిడ్నీ వాళ్ళకి ఇవి జీవితంలో ఒక భాగం. కంఫర్ట్ అండ్ నైస్ డిజైన్ ఉన్న సిడ్నీ ట్రైన్స్ని ఒక లుక్ ఇద్దారండి. హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. సిడ్నీలో ట్రైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అండి. చాలామంది యూజ్ చేస్తుంటారు యాక్చువల్లీ డైలీ సిడ్నీలో ట్రైన్స్. సో ఈ కోవిడ్ టైంలో అసలు ట్రైన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ సిడ్నీలో ట్రైన్స్ అసలు ఎంత బాగుంటాయి అనేది షార్ట్ వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లెట్స్ సీ. సో కనిపిస్తుంది కదండి, అదే స్టేషన్. రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే అవంతా ఒక బస్ స్టాప్ లాగా అన్నమాట. చాలా బాగుంటాయి అవి చూడటానికి. సో మనం స్టేషన్ లోపలికి వెళ్ళి ఇలా కిందకి వెళ్తే ప్లాట్ఫామ్స్కి ఇలాగే వెళ్ళాలి. మీరు పైన స్టేషన్ ఉంటుంది, కింద నుంచి పాత్వే ఉంటుంది. అన్ని బ్యారికేడ్స్ ఉంటాయండి, ఈ బ్యారికేడ్స్ దాటి వెళ్ళాలి. సో ఈ బ్యారికేడ్స్ దాటాలంటే మనము ఈ కార్డ్ ట్యాప్ చేయాలి. సో ఓపెల్ కార్డ్ అంటారు. న్యూ సౌత్ వేల్స్లో మనం ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా కూడా ఆ కార్డ్ యూస్ చేయాలి. సో బ్యారికేడ్స్ దాటి రాగానే మనకి ఇక్కడ డిస్ప్లేలో ఏ ప్లాట్ఫామ్లో ఏ ట్రైన్ వస్తుంది, ఏ స్టేషన్స్కి వెళ్తుంది అనేది మొత్తం ఉంటుందన్నమాట. సో ప్లాట్ఫామ్స్ ఇలా ఉంటాయి. సో ప్లాట్ఫామ్స్ మీద ఎలాంటి షాప్స్ ఏమి ఉండవండి. ఆ ఓన్లీ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. వెండింగ్ మిషన్ అంటే మనం వాటర్ బాటిల్స్ అన్ని తీసుకోవడానికి. అండ్ ఇలా ఇలాగా ఎమర్జెన్సీ హెల్ప్ పాయింట్స్ ఉంటాయి. సో ఎవరైనా పడిపోతే మనం అక్కడ హెల్ప్ పాయింట్ దగ్గర నొక్కి మాట్లాడచ్చు అనమాట, వెంటనే అసిస్టెన్స్ వస్తుంది. అండ్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు ప్లాట్ఫామ్స్ కానీ స్టేషన్స్ కానీ. ఏమాత్రం చెత్త వేసినట్టు కనిపించినా ఫైన్సే ఇంకా. సో ట్రైన్ వచ్చేసింది. సో అన్ని ట్రైన్స్ కంపార్ట్మెంట్స్ అన్ని డబుల్ డెకర్ కంపార్ట్మెంట్స్ అండి, అండ్ ఆల్ ఎయిర్ కండిషన్. ఎస్, డబుల్ డెకర్ పైన పెట్టి సో మీరు అనౌన్స్మెంట్ వినే ఉంటారు. సో ఇలా మన ఎక్కగానే ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది చెప్తారనమాట. సో ఎవరైనా చదవలేని వాళ్ళు ఉంటే బాగుంటుంది. అండ్ ఈ సీట్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సినీ ట్రైన్స్లో. యప్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక గ్రూప్ పీపుల్ వచ్చామనుకోండి, సో ఎదురెదురు కూర్చోవాలి మాట్లాడుకోవాలి అని అనుకుంటే ఈ వీటిని అలా మూవ్ చేయొచ్చు అనమాట. సో అలాగా. సో దీనివల్ల మనకు బెస్ట్ ఏంటంటే ట్రైన్ ఏ డైరెక్షన్లో వెళ్తుంటే ఆ డైరెక్షన్లో మనం కూర్చోవచ్చు. అలాగే గ్యాంగ్లా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. సో మనం అప్పటి డెక్కి వెళ్ళాము, ఇప్పుడు కింద డెక్కి వెళ్ళి చూద్దాము. సో మీరు అర్థమై ఉంటుంది అక్కడ అన్ని మార్క్స్ వేసారు చూడరా, స్టాండ్ హియర్ అని చెప్పేసి. సో కోవిడ్ వల్ల సోషల్ డిస్టెన్సింగ్ అనమాట, కంపల్సరీగా మార్క్లోనే ఉండాలని అక్కడ పెట్టారు. సో ఇది లోయర్ డెక్ అండి. సో లోయర్ డెక్లో చూసినట్లయితే ఆ సీట్స్ మీద కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది సిట్ హియర్ అని. సో ఎంత సోషల్ డిస్టెన్సింగ్ ఉంటుందని. సో ఒక సీట్లో ఒకరే కూర్చునేటట్లు, అది కూడా ఒకరితో ఇంకోటి ఇంపాక్ట్ లేనట్లు. అండ్ సీట్స్ ఇలా ఉంటాయి అన్నమాట, అర్థమైందా? ఇలా ఫోల్డబుల్. సో లెట్స్ గో బ్యాక్, వెళ్ళిపోయి కూర్చుందాం మన సీట్లో. వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయండి ట్రైన్ జర్నీస్లో. నాకు చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ వెళ్తున్నప్పుడు. సో ఇక్కడ మెట్రోస్ ఓన్లీ సిబిడి ఏరియా వరకే, కానీ సబర్బ్స్కి వెళ్ళాలంటే అందరూ ట్రైన్స్లోనే వెళ్తారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కెపాసిటీ చూసారా, 66. దీంట్లో 66 కన్నా ఎక్కువ మంది ఉండకూడదు అని పెట్టాడు. సో కోవిడ్ వల్ల అదంతా నార్మల్ టైంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అన్ని ఆటోమేటెడ్ డోర్స్. యా, సో స్టేషన్కి వచ్చేసాం మనం. సో ఇప్పుడు స్టేషన్ నుంచి నేను బయటికి వెళ్ళాలన్నా కూడా ఆ కార్డ్ నేను స్వైప్ చేయాలండి. స్వైప్ చేస్తేనే నేను వెళ్ళగలను అనమాట. సో అంతే మన జర్నీ. సో అంతేనండి ఈ వీక్. సిడ్నీ ట్రైన్స్ చాలా సేఫ్గా పెడుతున్నారు కోవిడ్ టైమ్స్లో, అలాగే జనాలు కూడా అంతే సేఫ్గా ఉన్నారు. ఐ హోప్ ఇండియాలో కూడా అందరూ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ దినేష్ సైనింగ్ ఆఫ్. మీకేమైనా సిడ్నీ గురించి స్పెషల్ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్. ఐ డెఫినెట్లీ డూ వీడియో ఆన్ దాట్. ఆల్ ఈస్ వెల్ మామా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఈస్ వెల్ మామా.